సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోకి కంటిస్టెంట్గా వెళ్ళాలంటే వారే మనల్ని అప్రోచ్ అవుతారు మీకు ఇంట్రెస్ట్ ఉందా అని ఇంటర్వ్యూ చేసి కండిషన్స్ చెప్పి ఫైనల్ చేసుకుంటారు ఇలా చాలామంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ ఆరు సీజన్లలో ఎన్నడూ జరగంది ఈసారి జరిగింది తాను బిగ్ బాస్కి వెళ్ళాలని నన్ను సపోర్ట్ చేయండి అని ఈ వీడియో నాగార్జున గారి వరకు వెళ్ళేలా షేర్ చేయండి అంటూ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కోరడంతో కొన్ని లక్షల మంది ఆ వీడియోని చూసి షేర్ చేశారు ఇలా పదుల సంఖ్యలో వీడియోలు చేశాడు ప్రశాంత్ రెండు సంవత్సరాలుగా బిగ్ బాస్కి వెళ్లాలనేది అతని కళ నేరుగా బిగ్ బాస్ నిర్వాహకులే ప్రశాంత్ని కలిశారు ఈసారి రైతు బిడ్డ పల్లవీ ప్రశాంత్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్గా తీసుకున్నారు సోషల్ మీడియాలో రైతు బిడ్డ పల్లవీ ప్రశాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వ్యవసాయానికి సంబంధించి రైతుల కష్టాలు వారు పడే బాధల గురించి అనేక వీడియోలు చేస్తూ ఉంటాడు ఇప్పటి జనరేషన్కి వ్యవసాయం అంటే అస్సలు తెలియడం లేదు అలాంటి వారందరూ కూడా ప్రశాంత్కి బాగా కనెక్ట్ అయ్యారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా లక్షలాది మంది అభిమానం పొందాడు ప్రశాంత్ మరి ఈ పల్లవి ప్రశాంత్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం సిద్దిపేట జిల్లా గజ్వేల మండలం కొలుగూరులో పుట్టి పెరిగారు పల్లవి ప్రశాంత్ ఆయన తండ్రి గొడుగు సత్తయ్య తల్లి విజయ వారి మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ ప్రశాంత్కి ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అయితే అందరూ పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ఎవరని అడుగుతారు అయితే పల్లవి అనేది కూడా అతని పేరే ఆ పేరు ఎందుకు పెట్టారనేది చూస్తే మహాబలిపురం దగ్గర పల్లవరాజుల గుడి ఉంది అక్కడ గుడికి ఓ రోజు ప్రశాంత్ తండ్రి వెళ్ళిన సమయంలో తనకి కొడుకు పుడితే మీ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారు ఆ తర్వాత ప్రశాంత్ పుట్టడంతో పల్లవి రాజు అని ముందు పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అని మార్చారు ఇలా అతని ముందు పల్లవి అనే పేరు వచ్చింది డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదువుకున్నాడు ప్రశాంత్ తనకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఫోక్ సాంగ్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవాడు కొంతమంది స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు తన తండ్రి దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకుని ఆ సాంగ్స్ కోసం ఖర్చు చేశాడు ఒక నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఛానల్ కి ఉండేవారు మూడు ఫోక్ సాంగ్స్ చేశాడు మొత్తానికి మూడో సాంగ్ బాగా వైరల్ అయింది చివరకు అతను నమ్మిన స్నేహితులే అతన్ని మోసం చేశారు అతనికి అందులో వచ్చిన డబ్బులు ఇవ్వలేదు అలాగే ఆ ఛానల్ని ఇవ్వలేదు అతన్ని మోసం చేసి ఆ ఛానల్ని వాళ్ళే తీసుకున్నారు దీంతో మోసపోయానని ఎంతో బాధపడ్డాడు ప్రశాంత్ నెల రోజుల పాటు వారిని బ్రతిమలాడాడు ఆ ఛానల్లో వచ్చిన డబ్బులు నాకు వద్దని కనీసం ఆ ఛానల్ అయినా నాకు ఇవ్వమని అడిగాడు కానీ వారి మనసు కరగలేదు తన తండ్రి దగ్గర మూడు లక్షలు తీసుకుని చివరికి సాంగ్స్ తీశాడు కానీ అతని స్నేహితులు అతన్ని నిండా ముంచేశారు తన తండ్రికి ఈ విషయం చెప్పలేక చివరకు బావిలో దూకి చనిపోదామనుకున్నాడు అయితే తండ్రితో ఈ విషయం చెప్పాడు తాను మోసపోయానని బాధపడ్డాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న ఆయన్ని ఓదార్చి నువ్వు చనిపోతే నేను చనిపోతా అన్నారు దీంతో ప్రశాంత్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు నన్ను మోసం చేసిన వారి ముందు ఏదైనా తాను సాధించిన నిలబడాలని అనుకున్నాడు ప్రశాంత్ తన తండ్రి దగ్గర మరికొంత డబ్బు తీసుకుని ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడు ఇలా రైతుగా తను చేసే పనిని వ్యవసాయం గురించి చెబుతూ కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు ప్రశాంత్ ఇవి పూర్తిగా వైరల్ అయ్యాయి రైతు బిడ్డ పల్వి ప్రశాంత్ అనే పేరు గుర్తింపు అతి తక్కువ సమయంలోనే వచ్చింది ప్రశాంత్కి ప్రశాంత్ తండ్రికి కుడుభుజంలా మారాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం రైతన్నల జీవన విధానం వారి స్థితిగతులు కష్టాలు కన్నీళ్లు బాధలు ప్రపంచానికి తెలియచేయాలనే కోరికతో సోషల్ మీడియాలో ప్రతిరోజు వీడియోలు చేస్తూ మంచి పేరు పొందాడు ఇదంతా ప్రజలకి బాగా కనెక్ట్ అయింది రైతు బిడ్డ బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళకూడదు నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నా ఈ వీడియో నాగార్జున గారి వరకు వెళ్ళేలా షేర్ చేయండి అంటూ వీడియోలు వదిలాడు ఇవి పెను వైరల్ అయ్యాయి చివరకు బిగ్ బాస్ టీమ్ అతన్ని అప్రోచ్ అయింది ఆయన్ని హౌస్లోకి సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా పంపించారు ఇలా వీడియోలు చేస్తూ ఉంటే అతన్ని ఎంతోమంది అవమానించేవారు నీకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం అసాధ్యమని ఎంతోమంది విక్రయించేవారట ఇవన్నీ కూడా ప్రశాంత్ చెప్పుకొచ్చారు ఇన్ని ఇబ్బందులు మాటలు ఎదుర్కొని చివరికి బిగ్ బాస్ వరకు వచ్చాడు ప్రశాంత్ మరి పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో ఎలా ఆడతాడో చూడాలి మీ సపోర్ట్ ఎవరికో ఈసారి కామెంట్ల రూపంలో తెలియచేయండి